నెక్స్ట్ అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూసిన తర్వాత జియో ఫార్టీసిక్స్ గురించి మాట్లాడదాం. అసెంబ్లీలో నిన్న ఎంత దుర్మార్గం అంటే, నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయనకు ఎందుకు మహిళలంటే అంత గౌరవం లేకుండా అంత అమర్యాదగా ఉంటాడో నాకైతే అర్థం కాదు. ఎంత దుర్మార్గం అంటే ఆయన మరీ పర్సనల్ విషయాలకు పోయి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఈ వార్త చదువుదాం. ఆడబిడ్డలకు అవమానం, ఇదేనా సంస్కారం? ఒక పక్క మహిళలపైన రోజురోజుకి పెరుగుతున్న అఘాయిత్యాలు, మరోపక్క శాసనసభలో మహిళా సభ్యులకు అవమానాలు, నిండు సభలో సబిత సునీతమ్మల పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు, మహిళా ఎమ్మెల్యేలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే అన్న సీఎం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం, ఏం ముఖం పెట్టుకుని వచ్చారన్న డిప్యూటీ సీఎం బట్టి, మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి, సీఎం ఏ పార్టీ నుంచి వచ్చాడని కౌంటరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ తనను ఎలా ప్రశ్నిస్తారని ఆగ్రహం, ఇది తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం అన్న కేటీఆర్, అడ్డగోలుగా మాట్లాడి సభ నుంచి పారిపోయారని ఫైర్, నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనానికి పిలుపు, ఆడబిడ్డల కన్నీరు కరిస్తే ఏ ఇంటికైనా అరిష్టం అంటారు, రాష్ట్రంలో పరిస్థితులు దాన్నే తలపిస్తూ ఉన్నాయి, ఒక పక్క మహిళలకు భద్రత లేదు, మరొక పక్క దేవాలయం లాంటి శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేదు, రోజురోజుకు మహిళలపైన అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, వరుస అత్యాచారాలు హత్యలతో మహిళలు బెంబెలెత్తేస్తున్నారు, ఇదిలా ఉంటే శాసనసభలో బీఆర్ఎస్ మహిళా సభ్యులను కించపరిచే విధంగా సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపింది, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి, ప్రజాపాలనలో సభ లోపల సభ బయట మహిళలకు కనీసం గౌరవం దక్కడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, రేవంత్ సర్కార్ తీరును తీవ్ర స్థాయిలో తప్పుపడతా ఉన్నారు, మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఇదంటూ మండిపడుతున్నారు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు సర్కార్ పనితీరుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా మాట్లాడడం నిన్న రేవంత్ రెడ్డి. ఏడవుంది వెనకాల ఉండి అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియదు, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవు, ఒకసారి నీ ముఖాన్ని రోజు పొద్దుగా లేచి అద్దంలో చూసుకో రేవంత్ రెడ్డి. అంటే నిన్ను కన్నది కూడా ఒక మహిళనే, ఇవాళ నీ ఇంటి ఇల్లాలు కూడా ఒక మహిళనే, నీ కడుపులో పుట్టింది కూడా ఒక మహిళ, ఇంగిత జ్ఞానం లేకుండా మహిళలకు మినిమం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు ఒక మహిళను నిండు సభలో అవమానిస్తావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, చెప్పరాశగానివా, ఎవరు నువ్వు అసలు? నేను ఈ మాట్లాడుతున్నందుకు బాధపడుతూ ఉన్నా. నిజంగా కూడా నువ్వు ఒక చెప్పరాశి కంటే కూడా ఇంకా దారుణంగా వాళ్ళని కూడా కించపరచడమే అవుతుంది నిన్ను వాళ్ళతో పోలిస్తే. నువ్వు మరీ అధమ స్థాయికి దిగజారి ఈ స్థాయిలో ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతావు, అది నిండు సభలో. నీ నోరుకు అద్దు అదుపు లేదు, నీకు కనీసం ఇంగితము లేదు, సాటి మహిళను మనము గౌరవించాలన్న సోయి లేదు, నీ చరిత్ర ఇప్పటిది కాదు, గతంలో కూడా అదే గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డికే అరుణ విషయంలో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ఏ గీ అని మాట్లాడినావు అప్పుడు, పాప ఆమె కూడా ఘటన ఇచ్చింది నీ కౌంటర్, ఏం ఊకోలే, ఇది నీకు మహిళల పట్ల ఉన్నటువంటి సంస్కారం. ఇది బతుకు బస్టాండు జూబ్లీ బస్టాండ్ అవుతుంది అంటే ఏందన్నట్టు మీనింగు, దాని అర్థం ఏందన్నట్టు, నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు, నీకు కూడా ఆడపిల్లలు, నీ కడుపులో కూడా ఆడబిడ్డ ఉంది కదా, ఆమెను కూడా గట్లనే ఎవడన్నా అంటే నీకు ఎట్లా ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది? నిన్న పాప మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నది, నిజంగానే ఎందుకు వచ్చినా ఈ సభకి అన్నటువంటి మాటని ఆమె మాట్లాడకుండా ఏడ్చింది. ఇంత దౌర్భాగ్యం, ఇంత దుర్మార్గం, ఇంత నీచంగా నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి సిగ్గు లేకుండా, సిగ్గు మానం లజ్జ అన్నీ వదిలేసి బదార్లా, నోటికి అన్నం కదా మనం తినేటిది, గడ్డి కాదు కదా, అన్నమే కదా మనం తినేటిది, బుద్ధి లేని మాటలు అన్నీ పనికి మాలిన మాటలు. నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు ముఖ్యమంత్రివి, ఈ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది నిన్ను ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి. చూడు ఒకసారి వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలేదు, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. నీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక చరిత్ర చెప్పాలి రేవంత్ రెడ్డి,
నువ్వు మర్చిపోతున్నావు నీ బతుకేందో నీ కథ ఏందో, నిన్ను ఎవడు కాంగ్రెస్ పార్టీలోకి రానియలేదో, నిన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి నీ చరిత్రను నువ్వు మర్చిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి? 2014లో నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కొడంగల్కి, టీడీపీ నుంచి ఉన్నావు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినావు నువ్వు దొంగలు, నువ్వు పోయి 50 లక్షలు పట్టుకొని పోయి దొరికి అడ్డంగా సెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిని బయటకు వచ్చినాక నీ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతే అప్పుడు నీకు రాజకీయ భిక్ష పెట్టింది కదా సబితా ఇంద్రారెడ్డి, ఇది ఇది వాస్తవం కాదా? అదే టీడీపీలో ఉంటే నీ బతికేయాలి ఏంటిది? ఎవడు దేకూరు నిన్ను? ఏమవుతుండో నీ నీది నిన్ను ఇలా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? ఇదే జానారెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే దుద్దిల శ్రీధర్ బాబు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు మొత్తము అందరు కూడా, అరే వాడు ఉద్రనాయన, వాడు అడ్డంగా దొరికిపోయిండు, కోట్లలో ఉన్నాడు, కేసులలో ఉన్నాడు, చిప్పకూడు తిన్నాడు, వాడు జైల్లోకి పోయి చిప్పకూడు తిన్నాడు, వాడిని తీసుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తము ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేసి నిన్ను రాకుండా అడ్డుకుంటే 2016 నుంచి నువ్వు ట్రై చేస్తూ ఉంటే 17 ఆ ప్రాంతంలో జైలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో. అయితే నువ్వు అంతా నిన్ను అంత వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీ కుప్రరాజుతో, నువ్వు లేకపోతే ఇంకా వాళ్ళకున్నటువంటి సంబంధాలతోటి సబితానందరెడ్డి, కార్తీక్ రెడ్డి కదా నిన్ను పార్టీలోకి తీసుకొచ్చింది, నిన్ను కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చింది ఎవరు? అదే ఇదే సబితానందరెడ్డి, ఇదిక రెడ్డి, ఇదే కార్తీక్ రెడ్డి కదా? ఆ మాత్రము అదన్న ఉండాలి నీకు, కట్టసేన ఉండాలి. నిన్ను కాంగ్రెస్ పార్టీ మొత్తము 80% కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను వ్యతిరేకించరు. నీ వ్యవహార శైలిని, నువ్వు మొత్తం సెటిల్మెంట్ల వ్యవహారం అయినది, ఆయన దందాల వ్యవహారం అయినది అని చెప్పేసి నిన్ను వ్యతిరేకించరు. నిన్ను వ్యతిరేకిస్తే నిన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించింది, ఢిల్లీకి పోయి కూర్చొని కొడుకు తల్లికి పోయి ఢిల్లీలో కూర్చొని కేంద్ర అధిష్టానంతో మాట్లాడి ఆయన వల్ల పార్టీకి ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని నమ్మించి పార్టీలోకి తీసుకొచ్చింది నిన్ను కదా? ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి? నువ్వు నువ్వెంత నీ బతికెంత అంతకుముందు? ఇవాళ నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయితే అయినవు అంటే దానికి కారణము, దానికి బీజం వేసింది ఇదే సబిత ఇంద్రారెడ్డి. ఆమె నీకు ఆ ప్లాట్ఫామ్ కల్పించకపోతే, ఆమె నీకు అది కల్పించకపోతే నువ్వు ఏడ ఉంటుండివో, ఏ మూలకో ఈక లేక కూసుంటుండివి. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? ఇవాళ నువ్వు అదే మాట్లాడుతున్నావా? నన్ను తీసుకొచ్చి నన్ను ఆగం చేసిపోయి, నిన్ను ఆగం చేయలే, నిన్ను తీసుకొచ్చినాక నువ్వు వాళ్ళని పట్టించుకోలే. నిన్ను ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిర్రో, ఆ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చినటువంటి ఆ ప్రముఖులను, ఆ ఇద్దరిని కూడా నువ్వు కనీసం పట్టించుకోకుండా 2018లో వాళ్ళను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే కూడా నువ్వు కనీసం పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళు రేపన్నాడు మళ్ళీ నాకు త్రట్ అవుతారు అని చెప్పేసి. పాముకు పాలు పోసి పెంచితే ఎట్లా ఉంటుందో, రేవంత్ రెడ్డికి ఎవడైనా ఆశ్రమిస్తే గట్లనే ఉంటుంది అనేది వాళ్ళు అర్థం, వాళ్ళు గ్రహించారు కాబట్టే వాళ్ళ అవమానాలను భరించి అన్నీ అది వేసి చివరికి గెలిచిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి ఇంత మోసం చేస్తారని గ్రహించి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు. అయినా కానీ నేను ఒక్క మాట అనలే, అయినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క మాట అది వేయలే. వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ దానికి, వాళ్ళ రాజకీయానికి వెళ్ళొచ్చారు అన్ని అవమానాలు ఎదుర్కొని. ఇవాళ వెళ్ళిపోతే ఏదో బతుకు బస్టాండ్, బస్టాండ్ కాదు, ఆమెను అమ్మిన ఆమెని వెనకాల ఉన్నది కాబట్టి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఆ ఇంగితం మర్చిపోకు, నువ్వు మర్చిపోయి పాపం ఆ మహిళను పట్టుకొని ఆమెను ఏడిపిస్తే ఇది సభనా లేకపోతే కౌరవ సభనా లేకపోతే ఈ ఏమంటారు సభాపర్వం అది ఏదో ద్రౌపదిని అప్పుడు విస్త్ర ఏమంటారు అది చేసి చూసినవా, వివస్త్రం చేసి అవమానపరిచిరు కదా, అట్లా ఉంది నీ సభ. ఈ సభకు విలువ లేకుండా పోయింది, ఇది ఒక బ్లాక్ డే అన్నట్టు రోజున. ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ బట్టి బయట పెట్టాయా, బట్టి ఇంకా బల్బు మాటలు బట్టి పైతే ఇంకా నువ్వు జర దళితుడు అన్నటువంటి ఒకే ఒక విషయంతో జర గౌరవంగా మాట్లాడుతూ ఉన్నావు, లేకపోతే నిన్ను శీర్షిదకు గడుదురు. ఈయననే అన్ని లోఫర్ మాటలు, చరిత్ర నువ్వు తెలిసి మర్చిపోయి నువ్వు బస్టాండ్ కాలే, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని బస్టాండ్ చేయలే. నువ్వు ఈ విధంగా మహిళలను ఇక్కడ సబితాంద్రారెడ్డి లేకపోతే ఇంకెవరా కాదు, మహిళల పట్ల మాట్లాడాల్సినటువంటి తరిక తెలుసుకోవాలి. ఇక్కడ ఉండి చెప్తాల్సి వస్తుంది. ఇట్లా ఈయన ఇట్లా మాట్లాడిండా, ఇక బట్టిది చూపి అయ్యా ఒకసారి శ్రీధర్ బాబా, ఇక ఈయనదుడు ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష, ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే. మీ వెనుక
నీకు జ్ఞానం ఉంటే మాట్లాడు శ్రీధర్ బాబు, లేకపోతే మూసుకొని కూసో నువ్వు. నువ్వు ఎల్ఏకు మినిస్టర్గా ఉన్నావు, జ్ఞానం ఉంటే మాట్లాడు లేకపోతే కూర్చో. నీ వెనకాల ఉన్న అక్కల మాటలు అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరు? ఎవరు పేరు తీయకపోతే? అక్కలు అన్నప్పుడు మహిళలే కదా. నీ వెనకాల ఉన్న అక్కలు అన్నప్పుడు ఇంకెవరు వెనకాల కూర్చున్నది? నీ తాతలు కూర్చోరా పోయి వెనకాల? ఆ మహిళనే కదా కూర్చున్నది. మహిళని కించపరిచే విధంగా మాట్లాడితే నేను ఎవరు పేరు తీయాలని చెప్పేసి నేను లేచి మాట్లాడతాడు. నీతులు కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు, రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు. వాయ్ అబ్బా, నీ కవరింగ్ కు మామూలు కవరింగ్ కాదు, నీ గురించి మాట్లాడడం కూడా దండగానే. ఇంకా ఈ బట్టిది ఏదా, బట్టిది ఇదేనా పక్కదా? అధ్యక్ష ఏది ఇదా? ఒకసారి బట్టి చూడు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ సభ నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారండి? ఏం గొప్పం సాధించారండి? ఏం చేశారండి? పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసు. విక్రమార్క గారు పార్టీలు మారడం గురించి మాట్లాడితే సిగ్గుపోతుందండి. ఈ రేవంత్ రెడ్డి ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండండి? ఇలా పార్టీలను మార్చుకొని 10 మంది ఎమ్మెల్యేలను మార్చుకొని మీ దాంట్లో చేర్చుకొని నువ్వు ఇలా నీతులు చెప్తా ఉంటే, నువ్వు పెద్ద బేసుకొని తెసుకొని మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం చూడదు, సమాజం తెలియదు అన్నట్టుగా మాట్లాడితే, పార్టీలు మారడం గురించి, పార్టీల పిరాయంల గురించి మీరు ఇప్పుడు మాట్లాడితే దయాలు వేదాలు ఒలిచినట్టు కదా. సబితేంద్రారెడ్డి ఎప్పుడు మారింది? ఆమె మారినట్టు వ్యవహారం ఏంది? వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయి విలీనం చేసిర్రు? నువ్వు ఇవాళ ఏం చేసినావు? నువ్వు ఇవాళ ఎమ్మెల్యేలను మార్చుకొని నువ్వు ఇలా రోజు చేసే పని అదే, ఇవాళ నువ్వు పార్టీలు మారని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా అని మాట్లాడితే నీకుండాలి సిగ్గు బుద్ధి జ్ఞానం ఏదన్నా? ఇంకా చూడు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిరంట. మరి ప్రజాస్వామ్యాన్ని ఎవడు కూలి చేసిన నాడే? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని నీ రేవంత్ రెడ్డి కూని చేస్తే నీకు కళ్ళు కనపడతలేవు, గుజ్జోను ఆయన ఆవు. అది ఒకటి. ఇదైపోయినాక పాపం ఆవధుడు ఎంత బాధ ఆవేదన వ్యక్తం చేస్తా వాళ్ళ సంకల్పం ఆగుతా ఉన్నాడు. ఇప్పుడు పోయాక ఆ రేవంత్ రెడ్డి ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్తే సంపేస్తా కా అదేస్తా అన్నాడు కదా. ఇప్పుడు పోయి ఆ ఎమ్మెల్యేల సంకల్పం ఆగుతా ఉన్నాడు. చూపే నా ఫోటో చూపి తాగుతారు నీకు. ఇగో పోయి అన్న మంచిగా ఉంది అనిపోతా ఉన్నాడు వీడికి. మీ కాలు మొక్తా, మీ ఏళ్ళు మొక్తా, మీరు ఎక్కడ పోకుర్రి, మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను పోయి కాలు మొక్తా ఉన్నాడు వాళ్ళ. రేవంత్ రెడ్డి విజ్ఞత గిది, రేవంత్ రెడ్డి జ్ఞానం గిది, రేవంత్ రెడ్డి ఉన్నటువంటి విలువ, ఆయన మాట మీద నిలబడేటువంటి తత్వం గిది. అన్ని ఉచ్చివే పొరంపోకు మాటలు. అక్కగారు ఆశీర్వదించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను. కార్తిక్ రెడ్డి ట్వీట్ చేసి చూడండి, అదొకటి పెట్టు, లింక్ పెట్టు. నన్ను ఎందుకు కక్ష తీసుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆరంభిక బాధకుంటే వీరే స్థితిలో లేరా? వీరే స్థితిలో లేరా? నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండో? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందుకు అంతవరకు పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక వచ్చిన అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసిన అధ్యక్ష? సబితేంద్రారెడ్డి ఈయన లేకపోతే మాట్లాడతావనా? ఈ కెమెరా పెట్టే గాడిద కొడుకుకి బుద్ధి లేదా? నాకు అర్థం కాదు. ఈ సబితేంద్రారెడ్డి మాట్లాడుతూ ఉంటే గీన ముఖం చూపిస్తావేరా బాబు నువ్వు? ఎవరు చూపించాలి నువ్వు? సబితేంద్రారెడ్డి ఆయన పేరు చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమని అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేసాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ అట్లే కాదు అధ్యక్ష. సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట,
ఎవరిని అవమానిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి మంత్రి, ముఖ్యమంత్రి గారు, ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినా మేము ఆడబిడ్డల విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. అది అంత ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. దాని తర్వాత ఇక వీళ్ళు బయటకు వచ్చింది, పాపం బయట కూడా కన్నీళ్ళు పెట్టుకుంది. బయట ఉందా? బయట మాట్లాడింది. ఓకే, బయట కూడా ఆమె పాపం కన్నీళ్ళు పెట్టుకుంది, ఇబ్బందులు పడ్డది, ఏడ్చింది, కొంత అవమానమైంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అది అర్థమవుతా ఉంది. ఇక అది అయిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిందే లోఫర్ పని సభల. ఇక బయటకు వచ్చి ఇంకొక ఆర్టిస్టులను పెట్టి చూడగా ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విషయం చూస్తుంటే మరి మా కొత్త సభ్యులకి ముఖ్యంగా మేము ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము, మరి అవన్నీ చూసి మేము ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఏం నేర్చుకో కక్క, నువ్వు పాలకుర్తిలో ఇసుక దందా నేర్చుకో, మట్టి దందా నేర్చుకో, పాలకుర్తిలో ఎవడన్నా ఏమైనా మాట్లాడితే పోలీసు వాళ్ళని చెప్పించి కొట్టించేది నేర్చుకో. ఇవి నేర్చుకో అక్క, నువ్వు ఏం నేర్చుకోకు. పొత్తుకు పోటీకి మధ్య డిఫరెన్స్ నేర్చుకో, సరేనా అక్క? నువ్వేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మా కర్మగాలు మిమ్మల్ని గెలిపించుకున్నావు, ఏం చెప్తాం చెప్పు. ఇది ఇంకా ఉన్నాయి ఏమైనా? ఇక చూడు,